బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ ఎపిసోడ్ టువెల్ కథలోకి వెళ్తే షౌషంగ్ ఇప్పుడు టిఎన్వుకి మరియు యాన్హుకి ఇద్దరికి కావలసిన క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే యాన్హు టిఎన్వు వెనుక పరిగెత్తుతూ ఉంటుంది అయితే యాన్హు ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆగుతుంది తను చాలా ఎక్కువగా ఫ్రస్టేటెడ్గా ఉంటుంది అప్పుడు టియన్ టీఎన్వు తన చెయ్యిని తానే కొనుక్కోవాలి అని అనుకుంటుంది యాన్హు అప్పుడు టియన్ టీఎన్వు తన చేతిని ఇద్యాలి అని అనుకుంటాడు అలాగే ఏమవుతుంది ఏమవుతుంది అని కూడా అంటాడు అలాగే టీఎన్వు తన చెయ్యి ఇచ్చిన తర్వాత అయితే సరే అని చెప్పేసి ఫస్ట్ అటు ఇటు చూస్తుంది కానీ ఇక తర్వాత తన చేతిని చాలా ఎక్కువగా గట్టిగా కొరుకుతూ ఉంటుంది ఇలా కొరికిన తర్వాత అప్పుడే శౌశంగ్ వస్తాడు ఇలా వచ్చిన తర్వాత షౌశ్ని దొబ్బేస్తే అయితే ఇద్దరు పొరపాటున దొర్లిపోతూ కిందికి పడిపోతారు ఇలా పడిపోయిన తర్వాత షౌషంగ్ని కూడా కొరకాలి అనుకుంటుంది యాను ఇలా అనుకున్న తర్వాత అప్పుడు వెనక నుంచి టీఎన్ వస్తాడు ఇలా వచ్చిన తర్వాత తనని గట్టిగా పట్టుకుంటాడు పట్టుకొని కామ్ డౌన్ కామ్ డౌన్ అని చెప్పేసి చెప్తాడు ఇలా చెప్పినా కూడా తనకి అస్సలు ఏమీ కుదరదు అయితే ఆ తర్వాత నోట్లో నన్ను ఒకటి పెట్టి కట్టేసేయండి అని చెప్పేసి తనే చెప్తుంది యాను ఇలా చెప్పిన తర్వాత అలాగే కట్టేస్తారు తన నోటిని మరియు తన చేతుల్ని ఇలా కట్టేసిన తర్వాత అప్పుడు టియను అనుకుంటాడు అంటే నా డ్రాగన్ ఎనర్జీ తన బాడీలో ఉంది కదా అని చెప్పేసి తన తను అనుకుంటాడు మరొక వైపు తన స్పిరిచువల్ ఎనర్జీ మరియు నా డార్క్ ఎనర్జీ అవుతున్నాయి కావచ్చు అనుకుంటారు ఇక అప్పుడే షౌషన్ గోల్డెన్ ఫ్లవర్ని చూసి ఇన్ఫర్మేషన్ అడుగుతాడు ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తారు అయితే మరొక వైపు తన ప్రపంచంలో టోటల్గా ఒక సైడ్ డార్క్నెస్ ఒక సైడ్ డ్రాగన్ ఎనర్జీ రివాల్వ్ అవుకుంటూ ఉంటాయి ఇలా అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటే అది స్పిరిచువల్ ఎనర్జీ అనేది ఒక సముద్రం లాంటిది నిజమైన సముద్రం కాదు నువ్వు అలా చేపలాగా ఎదితే దాని నుంచి బయటికి రావడానికి అని చెప్పేసి టీ అన్ అంటాడు ఇలా అన్న తర్వాత అయితే షౌషన్ లోపల తన మనసులో అనుకుంటాడు నా డార్క్ ఎనర్జీ వల్లనే ఇలా జరుగుతుంది కావచ్చు అని చెప్పేసి అయితే ఇలా అయిపోయిన తర్వాత తనకి రిచ్గా కావాలనుంది అని చెప్పేసి యాన్హు అంటే సరే అని చెప్పేసి ఒక కాడికి వెళ్తారు వాళ్ళ దగ్గర ఏం డబ్బులు ఉండవు కాబట్టి ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత టీఆన్ తన గురించి కత్తిని నూరుతూ ఉంటే యాన్హు కట్టెల్ని కొడుతూ ఉంటుంది తన ఫ్రస్ట్రేషన్ మొత్తం తీసుకుంటుంది అప్పుడే తనకి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి తనకు ఏమీ లేనప్పుడు చలిలో ఇష్టమైనట్టు ఫుడ్ కూడా లేనప్పుడున్న ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకొని ఫ్రస్ట్రేట్ అవుతుంటూ ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత ఇక మరొక వైపు సూయింగ్ మనుషులు ఏంటి అంటే నైన్ టెల్ ఫాక్స్ని చంపింది మనం కాదు ఆ ఈవిల్ డ్రాగన్ అని చెప్పండి సూయింగ్కి దీనికి మనకేం సంబంధం అని చెప్పేసి అంటుంది జనరల్ ఇలా అన్న తర్వాత ఈ విషయం షాంగికి మరియు ఫెంక్షన్కి తెలుస్తుంది ఇలా తెలిసిన తర్వాత నేను అస్సలు ఈసారి సూయింగ్ చేసిన తప్పుకు టీఎన్ మరియు యాన్ ఏమి ఏమీ కానియను అంటే అయితే నేను రావచ్చా అంటే నా భర్తగా నువ్వు రావచ్చు అని చెప్పేసి ఫెన్షింగ్ని అంటుంది ఇలా అన్న తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఫెన్షింగ్ మరియు ఇద్దరు కలిసి వెళ్ళిపోవాలి అనుకుంటారు మరొక వైపు యాన్హు చాలా ఎక్కువగా ఎమోషనల్ అవుతుంది ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ తనని వదిలేసి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా అయిపోయిన తర్వాత తను ఫ్రస్టేట్ అవుతూ ఉంటుంది ఇలా ఫ్రస్ట్రేట్ అయిన తర్వాత ఒకేసారి హు తన డ్రాగన్ ఫైర్ని చూపిస్తాడు ఇలా చూపించిన వెంటనే సడన్ గా కామ్ అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు బొగ్గులతో డ్రాగన్ ఫైర్ని అలాగే చేస్తూ ఉంటే ఫస్ట్ నార్మల్గా తక్కువైనప్పటికీ ఇప్పుడు ఎంత ఫైర్ వచ్చినా సరే అసలు తక్కువ కాదు అసలు ఏం ఇంతకు ఇంతకుముందు చిన్న స్పార్క్ ఉంటే చాలు ఇప్పుడు ఇంత పెద్ద మంట అయినా సరే నీ ఉన్ను ఏమీ తగ్గట్లేదు అసలు నువ్వు ఫ్రస్టేట్ చాలా ఎక్కువగా అవుతున్నావు అని చెప్పేసి ఇటీ అను అనుకుంటాడు ఇలా అనుకున్న తర్వాత అయితే షౌషింగ్ నేను ఒకసారి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్తాను నీ స్పిరిచువల్ని చూస్తాను అని అంటే కుదరదు అని చెప్పేసి టీఅను అంటాడు ఇలా అన్న తర్వాత మీరిద్దరూ అవసరం లేదు అని చెప్పేసి యాను తను మళ్ళీ తన స్పిరిచువల్ ప్రపంచానికి వెళుతుంది ఇలా వెలిగిన వెంటనే మనకి ఒక సైడ్ డ్రాగన్ ఎనర్జీ మరొక సైడ్ డార్క్ ఎనర్జీ కనిపిస్తుంది తన చుట్టూ తిరుగుతూ ఇలా తిరుగుతూ కనిపించిన తర్వాత తను చాలా ఎక్కువగా కంట్రోల్ చేయాలనుకుంటుంది అస్సలు ఆ పవర్ని కంట్రోల్ చేయలేకపోతుంది కాకపోతే ఇలా అయిపోయిన తర్వాత తను తన స్పిరిచువల్ లోకం నుంచి బయటికి వస్తుంది ఇలా వచ్చిన తర్వాత అయితే ఇక అటు ఇటు తిరుగుతుంది అలా తిరిగిన తర్వాత సరే నేను ఏమీ కాదు అని చెప్పాను కదా అంటే అయితే ఆ రోజు మేము నీ డ్రాగన్ బోన్స్ని సేవ్ చేయడానికి అలా చేసామని చెప్పేసి షౌషంగ్ చెప్తాడు డ్రాగన్ డ్రాగన్ ఎనర్జీని తన డార్క్ ఎనర్జీని ఇచ్చాడని చెప్పేసి ఇలా అయిన తర్వాత టీఎన్ఓ వెళ్ళి ఆ డార్క్ ఎనర్జీని నన్ను చూడేలాగా చేసే అని చెప్పేసి చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత డార్క్ ఎనర్జీని చూడడానికి తను లోపలికి వెళ్ళిన తర్వాత నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది కానీ ఆ సొల్యూషన్ గురించి నా డ్రాగన్ కత్తి కావాలి నేను ఎప్పుడైతే సూయింగ్తో ఫైట్ చేశానో అప్పుడు ఫైట్ చేసినప్పుడు అదే టైంలో నా డ్రాగన్ స్వాట్ కూడా వెళ్ళిపోయింది అది ఒక దగ్గర ఉంది ఒక మౌంటైన్లో కాబట్టి నేను అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పేసి చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత నేను వెళ్ళడానికి ముందు మన ఇద్దరం కమ్యూనికేట్ కావడానికి నీకు ఈ పవర్ని ఇస్తున్నాను నీకు ఎప్పుడు కావాలన్నా సరే ఈ థ్రెడ్ని మూడు సార్లు ప్రెస్ చేయి మన ఇద్దరం మాట్లాడుకోవచ్చు అని చెప్తాడు ఇలా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ హాయిగా ఎంజాయ్ చేసుకుంటుంటే దూరం నుంచి షౌషంగ్ చూసి లవ్ బర్డ్స్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇలా అయిపోయిన తర్వాత మరొక వైపు టిఎన్వు మౌంటైన్కి వెళ్తాడు ఇక్కడ చాలా ఫ్రస్ట్రేటెడ్గా అయిన యాన్వ్వు ఇక షౌషంగ్ని అయితే నాకు నాకు ఫ్రస్ట్రేషన్గా ఉంది నీ చేతిని అంటే ఇప్పటికీ టిఎన్వు వెళ్ళి హాఫ్ డే కూడా కాలేదు నువ్వు రెండు చేతుల్ని చంపేశావు అని చెప్పి అన్న తర్వాత నువ్వు ఆగు అని చెప్పేసి టీఎన్వూకి తను ఒకసారి మెసేజ్ చేస్తాడు అంటే మూడు సార్లు ఆ థ్రెడ్ని ప్రెస్ చేస్తాడు చేసిన వెంటనే టీఎన్వ్వు గొంతు విన్న వెంటనే యాన్హు కామ్ డౌన్ అవుతుంది నీకు తెలుసా తను చాలా ఎక్కువగా ఫ్రస్టేట్ అవుతుంది తొందరగా రా అని అన్న తర్వాత నువ్వు మెల్లగా రా అని చెప్పేసి యాన్హు అంటుంది ఇలా అన్న తర్వాత యాన్హు యొక్క సీనియర్ అప్పుడే వస్తాడు ఇలా వచ్చిన తర్వాత నువ్వు ఈ ఇరువుల డ్రాగన్తో ఉండకూడదు నువ్వు తిరిగి మళ్ళీ స్కూల్కి వచ్చేసి అని చెప్పేసి అంటాడు ఈ విషయాన్ని టీఎన్వు అక్కడ నుంచి వింటాడు ఇలా అయిపోయిన తర్వాత తర్వాత ఇప్పుడు యాన్ హూ తన సీనియర్తో కలిసి స్కూల్కి వెళ్తుందా మళ్ళీ తిరిగి వెళ్ళదా ఇది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా సబ్స్క్రైబ్